జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూనుకొని ఉగాది నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి వేగంగా చర్యలు తీసుకుంటూ ఉంది. అండ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద మొదటి రోజు వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడే మనం ఆ నిర్ణయాన్ని స్వాగతించుకుంటూనే దీనికి బ్రేక్ పడకుండా ఉంటుందా అని చెప్పి సపరేట్గా ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం. బ్రేక్ పడుతుందా, పడే అవకాశాలే ఉన్నాయి అని. ఎందుకంటే యాక్చువల్గా దేశంలో జనగణన జరుగుతూ ఉంది. ఆ జనగణన పూర్తి అయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక స్వరూపాలు మార్చకూడదు అని చెప్పి కేంద్రం నుంచి ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. దానికి సంబంధించి రాష్ట్రం కూడా రెవెన్యూ శాఖ మెమో కూడా ఇచ్చి ఉంది. అయితే ఆ ఫ్రీజింగ్ ఆర్డర్స్ డిసెంబర్ 31, 2021కి అయిపోతాయి. అయినా కూడా ఫ్రీజింగ్ ఆర్డర్స్ అయిపోయినా కూడా జనగణన పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లాల భౌగోళిక స్వరూపులు మార్చే ప్రయత్నం చేస్తే ఎవరెవరు కోర్టుకి వెళ్లకుండా ఉంటారా, కోర్టు అనేది కేంద్రం ఒపీనియన్ అడగకుండా ఉంటుందా, వాళ్ళు దీనికి అభ్యంతరం చెప్పకుండా ఉంటుందా, అది పూర్తి అయ్యేంత వరకు ముందుకు వెళ్ళకుండా వెళ్ళొద్దండి అని చెప్పి చెప్పకుండా ఉంటారా అని చెప్పి నాకు అనిపించింది. అందుకే ఎక్కడ దగ్గర బ్రేక్ పడుతుందేమో అని సపరేట్గా ఫస్ట్ రోజు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో మనం మాట్లాడుకునేది నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 31, 2021 వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చకండి అని చెప్పి ఇచ్చినటువంటి ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఆర్డర్సే వాటిని మళ్ళీ కేంద్రం పొడిగించుకుంటూ జూన్ 30, 2022 వరకు జిల్లాల మౌలిక స్వరూపాలు సరిహద్దులు మార్చకూడదు అని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు కూడా జనగణన డైరెక్టర్ అంటే సెన్సస్ అంటారు, ఆ సెన్సస్ డైరెక్టర్ తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తూ ఉంది. యాక్చువల్గా జనగణన అనేది హోంశాఖ పరిధిలో ఉంటుంది, కేంద్ర హోంశాఖ పరిధిలో. సో సెన్సస్ డైరెక్టరు ఈ లేఖ అంటే ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి హోంశాఖ పరిమితి తీసుకొని అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే తాజాగా నిన్నను ఏమో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ లేఖలు అందినట్లుగా అయితే సమాచారం అదైతే తెలుస్తుంది లేఖలు రాసినట్లు అయితే. అండ్ ఇప్పుడు అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎప్పుడో మొదలైన జనగణన చాలా లేటుగా అవుతుంది అని. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్గా ఫాస్ట్గా చేసి ఆ తర్వాత జనగణన ప్రక్రియ ముగించిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి ఫ్రీజింగ్ ఆర్డర్స్లో ఇంతకుముందు కీలకంగా ఉన్నది. మరి ఇప్పుడు ఉగాది నుండి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలి అనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాకపోవచ్చేమో అనిపిస్తుంది. లేదంటే ప్రభుత్వానికి ఏమైనా ఆల్టర్నేట్ ప్లాన్ బి ఏమైనా ఉంటుందా? ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి ఏమైనా కనుక ప్రత్యేక మినహాయింపు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంటుందా కేంద్రం? ఇవన్నీ కాంప్లికేటెడే. సో ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి అనధికారికంగా ప్రక్రియ అంతా కొనసాగించుకోవచ్చు, కానీ అధికారికంగా ముందుకెళ్ళి వాటిని అమల్లోకి తెచ్చి ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. అలా ఉంటే కేంద్రం ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా ప్రస్తుతానికైతే కేంద్రం ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ వేసినట్లే తాత్కాలికంగా అయినా, ఉగాది నుండి ఇవి అమల్లోకి వచ్చే ఆ పరిస్థితి అయితే ప్రస్తుతానికి కష్టంగానే ఉంది. మరి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా ముందుకెళ్తుంది, లేకపోతే వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఏముంది అన్నదైతే చూడాలి ప్రభుత్వం స్పందించిన తరువాత.